సమోసా టేస్ట్ అదిరింది సూపర్ థాంక్ యూ ఫుడ్ టేస్ట్ బాగుంది ఇల్లు టేస్ట్ బాగుంది కానీ మీ లైఫ్ టేస్టే మరి వర్స్ట్ గా ఉంది వాట్ వాటా ఏంటి ఏంటి కాంబినేషన్ నువ్వు ఐఫోన్ లో ఉన్నావు తను చైనా ఫోన్ లో ఉన్నాడు ఏంటక్క ఇది చూడు నువ్వు సాఫ్ట్వేర్ తను హార్డ్వేర్ ఛా టోటల్ మిస్ ఫైర్ అసలు ఎలా చేసుకున్నావు అక్క తన్ని మీ పేరెంట్స్ కి భయపడ్డావు కదా చెప్పు చెప్పు కాదు మాది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజా అరే మావా గంటల తరబడి దీని లవ్ స్టోరీ మనకి చెప్పుద్దేమో ఎక్కువసేపు మాట్లాడించు అచ్చి ఊరుకో మై సిస్టర్ ఇస్ వెరీ టాలెంటెడ్ షీ టెల్స్ స్టోరీ ఇన్ సింగిల్ లైన్ అవును పదే పదే చూడాలనిపించే ఆ ఫేస్ నాకు నచ్చింది మళ్ళీ మళ్ళీ వినాలనిపించే నా స్వీట్ వాయిస్ ఆయనకి నచ్చింది హౌ క్యూట్ అకాయ్ థాంక్యూ డార్లింగ్ డార్లింగ్ మీరు వెల్కమ్ వామో భయో వదలరా ఎవరా మీరు అప్పుడే మర్చిపోయావా నాటి రాత్రి బారు బియరు పర్సు సొక్క మైసమన్నా అక్కడ నువ్వేనా తీసుకెళ్తానే నువ్వు రిమోట్ కంట్రోల్ అయితే నేను టీవీని మరి నేను శాటిలైట్ జీడిపప్పు పెట్టారంట్రా పెట్టినవనా సారీ డార్లింగ్ ఈ రోజు నువ్వు ఫినిష్ ఒక్కొక్కడు పోతులు పోతులు మేకలు తింటారు ఒక కోడిని పట్టుకోలేరంటారా బోర పందులారు ఏంటి పట్టుకునేది రోజుకు దాన్ని 100 తులు పట్టుకోవడం అది దానికి ఇవ్వడం అదేమో రెక్కలు టపటప్ప కొట్టుకోవడం భయపడి దాన్ని వదిలేయడం చూస్తున్నారా బాబు కోసింది రేది పెట్టింది లేదు ఇదో పెద్ద ఎక్సర్సైజ్ అయిపోయింది అవునరా మంచిని చంపమంటే మ్యాన్లీగా కసక్కను పొడి చంపేస్తాడు కోడి నరకమంటే ఉనికిపోతాడు చిత్రంగా ఢిల్లీ ఏంట్రా మీలో మీరు కొనుక్కున్నారు ఎరుకొంకల్లారా మనిషి నాకు ఏదో మిస్టేక్ చేస్తాడు లేదా ఎవడో ఒకటి కాంట్రాక్ట్ ఇస్తాడు అది మనం మైండ్ లో పెట్టుకుని కడుపులో కసక్కని కత్తి దింపేస్తాం కానీ కోడేం చేసిందిరా పాపం పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్ చెప్తుందా గుడ్డు పెడుతుందా ఆమ్లెట్ అవుతుందా మందు సిట్టింగ్ లో మంచింగ్ అవుతుందా పార్టీ పెడితే బిర్యానీ అవుతుందా అది చచ్చి కూడా ఎంత మేలు చేస్తుందా అందుకునేరా దాన్ని చంపాలంటే నాకు చేతులు రావట్లేదు ప్రొడ్యూసర్లు కూడా మోరల్స్ ఎథిక్స్ ఈ చిత్రంగా అన్నా నమస్తే అన్నా ఎరా యాదిగా అన్నా నువ్వు కాల్ చేసేనా రావాలి నేను కాల్ చేస్తేనైనా రావాలి కాల్ చేయకుండా వస్తే కాల్ తీస్తానని తెలుసుగా అన్నా నువ్వు కాల్ తీసేస్తావని తెలుసు మేడం నరికేస్తావని తెలుసు కానీ వాడు బాధ భరించలేకపోతున్నాను అన్న నా ప్రాణం తీసేస్తున్నాడు అనుకో ఎవర్రాడు నా బామర్ది అన్న ఆయనకి పెద్ద ఫ్యాన్ ఓ నేను చూడాలని గొడవెట్టేస్తుంటే తీసుకొచ్చాను ఒకసారి నీ చూపించి తీసుకెళ్తానే బామ్మర్ది అవునన్నా ఎక్కడ నమస్తే అన్న నా పేరు శీను అన్న పాలకొల్లన్నది అన్న నీ బామ్మర్ది నీలాగా బోకులాగలేడు చాకు లాగా ఉన్నాడు బామ్మర్దా ఇలా చెప్పావా అన్న అన్నండి నువ్వే కదా బామ్మర్ది అని చెప్పను నేనేం చెప్పమంటే చెప్పేస్తావా అన్నంటే రెస్పెక్ట్ ఉండదు నిజం చెప్పొద్దు కాల్ చేయకుండా వచ్చింది కాక కామెడీ చేస్తున్నావు ఏంట్రా ఏం లేదన్నా నాకు బామ్మర్ది కాకపోవచ్చు కానీ నీకు మాత్రం పెద్ద ఫ్యాన్ అన్నాడు ఫ్యాన్ ఇలా కూడా చెప్పేశావా అసలు నన్ను ఏం చేద్దాం తీసుకొచ్చారు కానీ అన్నావు ఏంటి పెచ్చపచ్చగా ఉందా అదే లేదన్నా ఆడు చూద్దాం వచ్చాడు కదా చూసాడు కదా వెళ్ళిపోతున్నా ఏంటి వెళ్ళిపోయేది మనం పనవకుండా పనేంటి యూ నాటి అప్పుడు మర్చిపోయావా ఏంట్రా మీ ఇద్దరు నాసా అన్న నేను కాలేజ్ స్టూడెంట్ అన్న మీతో చిన్న డీల్ మారదామని వచ్చానన్న డీల్ నాతోనా ఓ రాయిడో డీల్ లేదు డీల్ లేదు ఎలా ఉంటాను నేను మాడతాం కదా అన్నా అది ఒక నేసేయాలి ఎంత తీసుకుంటావన్నా యాదిగా నువ్వు ఉండన్నా నువ్వు ఉండు నేను మాడతాం కదా నేను మాడతాను అన్నా నువ్వు చెప్పన్నా ఎంత తీసుకుంటావు నాకేం తెలియదన్నా నా పెళ్ళం చూసి తీసుకొచ్చాను అసలు ఇడికి నా సంబంధం లేదన్నా అవునన్నా యాదానికి దీనికి సంబంధం లేదన్నా కోటి కొబ్బరికాయలు చాలయ్యో చెప్పన్నా ఎంత తీసుకుంటావు రే పిల్ల కుంక కాలేజీ గొడవలా ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చావు మేమే అప్పుడప్పుడు పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాం అలాంటి ఆలోచనలు మానుకో రే ఢిల్లీ ఆపోజిట్ క్యాండిడేట్ ని పిలిచి మన స్టైల్లో చెప్పి బాడీ స్టైల్ మార్చుకోమని కాంప్రమైజ్ చేయి ఎలా రే లంబుగా అన్నా ఇటీ
రోజు రోజుకి సైజ్ తగ్గిస్తున్నాయి ఏదో తిరుపతి లడ్డు అనుకుంటున్నావా? బాంబు బే, నువ్వు దాగే మందు తగ్గించి దీంట్లో మందు ఎన్ని ప్లాన్లు ఎన్ని స్కీమ్లు ఎన్ని స్కెచ్లు వేసాను తెలుసా అన్న? చివరికి యాదన్ని ఎర్రోన్ చేసి ఇక్కడ దాకా వస్తే ఇప్పుడు కాంప్రమైజ్ అంటావు ఏంటన్నా? అన్నా ఇది నా లైఫ్ ప్రాబ్లమ్ అన్నా, అన్నా మరి బతకూడదన్నా, చచ్చిపోవాలన్నా, ఎంత ఖర్చున పర్లేదన్నా, ప్లీజ్ అన్నా చంపినన్న వాడిని. ఈ ఎర్రినాయ్ ఎంత చెప్పిన ఎన్నిట్లేడు, ఎక్కువ రేట్ చెప్పి పంపించేద్దాం. రై 5 లక్షలు అవుతుందా అన్నా? అర్థం కాలే, 5 లక్షలు ఒక మనిషిని చంపాలంటే 5 లక్షలా అన్నా? ఫైనాన్షియల్గా కొంచెం టైట్గా ఉంది, ఒక 17,000 ఇస్తానన్నా. అడిచ్చే 17,000 తీసుకుని ఈ సోదిగాడిని తెచ్చిన యాదిగాడిని వద్దన్నా. బట్టల దుకాణం అనుకుంటా, బట్టల షాప్ అనుకుంటావా? నువ్వు ఇచ్చే తొక్కల డబ్బులకి అన్న వాడే కత్తి కొనకూడరాదు. ఐ సే యు గెట్ అవుట్ అన్న. నువ్వు ఉండన్నా అన్నా, మీరు చెప్పిన రేటుకి నేను అడిగిన రేటుకి మీ కోపం రావడం సహజం అన్న. నా తిరుపతికి వెళ్ళినప్పుడు ఎవరు రేంజ్ తగ్గట్టు వాడు కానుకలు వేస్తారన్నా? నీలాంటి వాడు 1,00,000 వీలాంటి 1,000 వీలాంటి 100 నాలాంటి ఏం చేస్తారన్నా? జుట్టు కొరిగించుకొని మూట కట్టి హుండీలో వేసి గోవింద అని దండం పెట్టుకుంటాడన్నా. అలా అని చెప్పి దేవుడిని తక్కువ చేసినట్టు కాదు కదన్నా. దేవుడి రేంజ్ దేవుడి రేంజ్, మన కెపాసిటీ మన కెపాసిటీ. నీ రేంజ్ 5 లక్షలన్నా, నా కెపాసిటీ 17,000 అన్నా. యాక్చువల్గా నీకు 20,000 ఇద్దాం అంటున్నా, కానీ యాదన్న పార్టీ అడిగితే 3,000 ఖర్చు అయ్యా అన్న. అన్నా నిజానికి వాడికి 17,000 కూడా ఎక్కువైనా, నువ్వు చంపాల్సిన పెద్ద పుడింగేం కాదన్నా. లడకమని పడితే పుట్టుకుమని పోతాడు. వాడిని చంపితే వచ్చి కేసు పెట్టేవాడు కూడా ఎవరు లేడన్నా. ఆఫ్టర్ ఆల్ ఆల్ఆర్తో పోయే దొంగ కోసం ఆటం బాంబులు అంటే అన్నను చడతావా? నాకు వేరే ఆప్షన్ లేదన్నా. 17,000 వచ్చి పిచ్చి కొట్టం కానీ నేను చంపాలా? ఎవడ్రాడు, ఎవరిని చంపాలి? నన్నే అన్నా. నీకేదో ఎర్ర అనుకున్నా కాదు, తెక్కే. నువ్వు ఎర్ర బస్సు ఎక్కువచ్చావా, నన్ను ఎర్రగట్ట కేసు అనుకుంటున్నావా? నేను నిన్నెందుకు చంపాలి రా, తెక్క నాకుండే. నాకు చచ్చిపోవడం రావట్లేదన్నా. ఆగండ్రా, నువ్వు రారా. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? కొంపతీ డీల్ గారు ఒప్పుకుంటాడా? 17,000 ఇప్పుడు దాకా నాకు కోడిని చూస్తేనే జాలేసిదిరా, ఇప్పుడు నిన్ను చూస్తుంటే కూడా జాలేస్తుంది. అని అయితే చంపేస్తా కదన్నా. ఉరే, నేను తిడతానికి మనసు రావట్లేదురా, చంపడానికి ఎలా వస్తుందిరా, ఎర్రేదా? ఏంట్రా నీకు అలా, ఎందుకు చావాలనుకుంటున్నావు? అన్నా చెప్పాలంటే 1 గంట టైం పట్టుద్ది అన్నా. రే, నిన్ను చూస్తుంటే కాస్త వెరైటీగా కొంచెం ఇంట్రెస్టింగ్గా కూసినంత విచిత్రంగా ఉందిరా. గంట సేపు ఏంట్రా, నీ ఇష్టం వచ్చినంత టైం తీసుకుని డీటెయిల్డ్గా చెప్పు. రే, ఇవాళ ఆల్ మ్యాటర్స్ క్యాన్సిల్. రే, ఆ పటాన్ గాని బటానీ గాని తర్వాత చూసుకోవచ్చు, ముందు ఈడవరం ఏంటో తెలుద్దాం. చెప్పరా, నీ కథ ఏంటో చెప్పు. అన్నా థ్యాంక్స్ అన్నా, ఇందాక చెప్పా కదన్నా, నా పేరు సీన్ అన్న, మాది పాలకోవాలన్నా. అనవసరంగా ఎక్కువ కష్టపడి చదివానేమో, హైదరాబాద్ లో పాష్ కాలేజ్ లో ఫ్రీగా సీట్ వచ్చిందన్నా. ఫ్రీగా సీట్ వస్తే స్వీట్లు పంచాలి, బీర్లు బొంగించాలి, బిర్యానీలు పెట్టించాలి, గానీ ఈ చావటాలేంట్రా అన్నా? మీకు తొందర ఎక్కువ అన్నా, ఇప్పుడే కదా నా కథ మొదలెట్టాను, అప్పుడే క్లైమాక్స్ దాకా వెళ్ళిపోయారేంటన్నా, మొత్తం వినన్నా. చెప్పు బే, చెప్పు. థ్యాంక్స్ అన్నా, సీట్ రాగానే సరిపోదు కదన్నా, ఉండడానికి షెల్టర్ కావాలి కదా, అందుకే హౌస్ కోసం సర్చింగ్ స్టార్ట్ చేశానన్నా. బేసిక్గా మన బ్యాచులర్ అయినా బ్యాచులర్ రూమ్స్ నచ్చవు, మనకి ప్రైవసీ ఉండాలి, అపార్ట్మెంట్ హైఫైగా ఉండాలి, కాళ్ళు బయట పెడితే కలర్స్తో కలర్ఫుల్గా ఉండాలి, అదే మన బడ్జెట్లో ఉండాలి. ఆ టైంలోనే టెంప్టింగ్ టూలెట్ బోర్డ్ తగిలిందన్నా. జేపీ స్పీకింగ్, ఎక్స్ మిలిటరీ. మీరు ఎక్కడ ఉంటారు సార్? నువ్వు చెప్పరా. ఫోన్ ఆపి వెనకకి తిరిగి చూడు. ఇక్కడే ఉన్నారా? నమస్తే సార్. ఇంట్లో మీరేనా? ఓనర్తో నీకు ఎలా? ఈ ఇండ్లన్నీ నా కంట్రోల్ లోనే ఉంటాయి. ఈ కాలనీ కమిటీ మొత్తానికి నేనే ప్రెసిడెంట్. నీ ఫ్యామిలీ సంగతి చెప్పపి. ఫ్యామిలీ టాపిక్ ఎందుకు లేదు సార్? నేను బ్యాచులర్స్ కి ఇల్లు అద్దెకి ఇవ్వను. గబ్బు ఎదవరు, గబ్బు గబ్బు చేస్తారు. నీకు ఇల్లు కావాలంటే ఒక తల్లి కావాలా, ఒక తండ్రి కావాలా, ఒక చెల్లి కావాలా, ఒక మేనమామ కావాలా, ఒక మేనత్త కావాలా? వాళ్ళంతా యుఎస్ లో ఉన్నారు సార్. అయితే నువ్వు కూడా పోయి ఆడే ఉడిపో. సార్ 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 సార్, వాళ్ళు నెక్స్ట్ మంత్ వచ్చేస్తున్నారు సార్. నేను కాలేజ్ లో జాయిన్ అవడానికి ముందుగా వచ్చాను సార్. ఇల్లు ఇవ్వండి సార్. నాకు ఫ్యామిలీ ఉందని ప్రూఫ్ కావాలా? మీ ఫ్యామిలీ ఎప్పుడో లేచిపోయిందిగా సార్. సంతా ఆయబ్బికి ప్రూఫ్, ఫ్యామిలీ ప్రూఫే కదా, రేపు తెస్తా. పెట్రోల్ అయిపోయింది. ఫ్యామిలీ ఉంటే గానీ ఆ బండోడు ఇల్లు ఇవ్వను అంటున్నాడు. మనమా వెనక ముందు ఎవరు లేని ఆవారాకాలను. ఓకే, ఫ్యామిలీ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ అమ్మ. తొందరగా తీసే. ఈవిడెవరో గానీ అమ్మగా పర్ఫెక్ట్. నెక్స్ట్ ఎవరు? నాన్న. ఈ పొట్టోడు మనకు కరెక్ట్. నెక్స్ట్ ఎవరబ్బా? చెల్లి. బాబాయ్ పిన్ని.
రాఘవేంద్రరావు సినిమా లాగా మంచి కలర్ఫుల్గా ఉందా నీ ఫ్యామిలీ? అవును, వీళ్ళిద్దరు మీ అమ్మ నాయన కదా. వాడ స్మార్ట్ బాయ్, ఎంత కరెక్ట్ గా చెప్పారు సార్. ఫ్యామిలీ పోడా అన్నాక మధ్యలో అమ్మ నాన్నలే ఉంటారు, అది చెప్పడానికి తెలివితేటలు కూడా కావాలా? నీలో మీ నాయన పోలికెళ్ళేవే? నాది మా అమ్మ పోలిక సార్. నీ చెల్లిలో మీ అమ్మ పోలికలేదే? దాన్ని మా నాన్న పోలిక సార్. ఈ ఫ్యామిలీ ఫోటోలో మీ అమ్మ నాయన చెల్లి మేనత్త మేనమామ అందరూ ఉన్నారు, కానీ నువ్వు లేవేమి? అందరూ ఎతికిచ్చాం గాని మన ఫోటో మనమే మర్చిపోయామే. ఈ ఫోటో తీసింది ఆ అబ్బాయి అయితే, ఆ అబ్బాయి ఈ ఫోటోలో ఎట్లుంటాడు? ఓ నువ్వు కేక బాబాయ్, థాంక్స్. ఇదిగోండి అడ్వాన్స్. ఇప్పుడు ఇలా బిగాలు నాకు కాదు ఆ అబ్బికి. అవ్వబి, ఇంతకీ యా కాలేజీలో జాయిన్ అవుతావు?